ట్రక్ కొనక ఇది దీని మీద జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఒక ప్రత్యేకమైన టీం ఫామ్ చేశాము. ఒంగోలు డిఎస్పీ గారు, ఒంగోలు వన్ టౌన్ సిఐ మరియు వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి ఈ ఇన్ఫర్మేషను కలెక్ట్ చేసి ఒక ముద్దాయి కొనుజేటి సాయి అని ఇతను మరిచెట్ల కాలనీ సాగర్ కాలు వద్ద ఉంటాడు ఒంగోలు పట్టణం. ఇతన్ని మనం పట్టుకొని విచారించగా అతను అంతా 12 అఫెన్సెస్ కూడా అడ్మిట్ అయ్యాడు. ఇతను 2012 పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తాడు. హైదరాబాద్లో ఆటో క్యాడ్ కోర్స్ నేర్చుకొని తర్వాత తేజస్విని ఆటోమొబైల్స్లో కొంతకాలం పనిచేస్తాడు. 2015 ఒంగోలుకు వచ్చి ఈ టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో కొంతకాలం బార్బర్గా పనిచేస్తూ ఈ చెడు వ్యసనాలు, బెట్టింగ్ ఇట్లాంటి వాటికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటాడు. సులభమైన మార్గంలో డబ్బులు ఎలా సంపాదించాలని చూసి బైక్ దొంగతనాలకి ఈయన అలవాటు పడతాడు. ఎక్కడైతే ఈ లాక్ ఇంటాక్ట్గా ఉన్న వెహికల్స్ అబ్జర్వ్ చేసి అది చోరీ చేయడం జరుగుతుంది. ఆయన ఇంటి వద్ద కన్సల్టెన్సీ అది అనే పేరుతో ఈ బైక్స్ అన్నీ కూడా ఆయన దగ్గర కొన్ని బైక్స్ రికవర్ చేయడం జరిగింది. కొందరికి కొంత కుదవ పెట్టి కొంత డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా అంత 12 బైక్స్ టోటల్ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. సో పోలీస్ వర్తరపు నుంచి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, బైక్స్ ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ లాక్ చేసుకోవడం ఒకటి, వీలైతే ఈ వీల్ లాక్ ఉంటుంది డబుల్ లాకింగ్ సిస్టమ్, అది ఏర్పాటు చేసుకోవడం, ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసుకోవడం, పార్క్ చేసి రసీదు తీసుకోవడం, ఈ మూడు ప్రికాషన్స్ తీసుకుంటే మనం కొంతవరకు ఈ దొంగతనాలని మనం ప్రివెంట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 2 రోజుల క్రితం ఒంగోలు తాలూకాలో కూడా రవీంద్ర అనే అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి కూడా 9 బైక్స్ రికవర్ చేసిన విషయం మీకు తెలుసు. సో ఈ గుడ్ వర్క్ చేసిన ఒంగోలు సబ్ డివిజన్ టీమ్ని అప్రిషియేట్ చేస్తూ ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు, ఎస్ఐ శ్రీహరి, హెచ్సి సాయి కృష్ణ, విజయ్ కుమార్, కాజావలి, చక్రవర్తి బాబు, హరిబాబు, పిసిసి తిరుపతయ్య, అనిల్, డబ్ల్యూపీసీ దీపిక, వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ టైం ఎఫెండర్ అయినా. ఈయన ప్రొఫెషనల్ ఎఫెండర్ కాదు. ఈయన ఏంటంటే వ్యసనాలకు అలవాటు పడి బెట్టింగ్లు వీటి చేసి డబ్బు అవసరం. గతంలో కూడా చూసాం మనకు 4 నెలల క్రితం కూడా, ఎక్కువ ఈ ఎఫెండర్స్ అంతా ప్రొఫెషనల్ ఎఫెండర్స్ కాదు. వీళ్ళంతా ఏదో డబ్బులు పోగొట్టుకొని మెయిన్ బెట్టింగ్ ఇలాంటి ఈజీ మనీకి అలవాటు పడి యాప్స్లో, బెట్టింగ్ యాప్స్లో, క్రికెట్లు ఇవన్నీ ఆడి డబ్బులు పోగొట్టుకోవడం, ఇంకా పోయిన డబ్బులు ఎలా రికవర్ చేయాలనే ప్రాసెస్లో ఇట్లాంటి దొంగతనాలు పాల్పడం జరుగుతుంది. ఇటీవల మనం దాన్ని గమనించిన ట్రెండ్ అది. రవీంద్ర కూడా అందుకు తాలూకా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి 9 బైకులు, 2 టౌన్లో 1 బైకును, తాలూకాలో 8 బైకులు రికవరీ చేసినప్పుడు కూడా ఈ బెట్టింగ్లకు అలవాటు పడేసి వాళ్ళ నాన్నని ఇబ్బంది పెట్టి 4 లక్షలు అప్పులు కట్టి మళ్ళీ ఆ అప్పులు కూడా ఇక్కడ లోకల్గా చేసి అప్పులు తీర్చుకున్నందువల్ల ఇంక అప్పులు తీర్చే మార్గం ఏమీ లేదని చెప్పేసి ఇట్లా నేరాలకు అలవాటు పడుతున్నారు. ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఫెలోసే అలవాటు పడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లు అవి ఆడి చదువుకునే ప్రకారం. అతను కూడా వెలిగండ్ల మండలం పద్మనాభపురం ఊరు అవుతుంది, అతను కూడా స్టూడెంటే. సో అతను కూడా దగ్గర కూడా ఇతను బైక్ నేరాలకి పాల్పడ్డాడు. అతను కూడా నిన్న రిమాండ్ కూడా చేయడం జరిగింది. తాలూకాలు కూడా 9 బళ్ళు మొత్తం టోటల్గా 23 బళ్ళు టోటల్గా రికవరీ చేయడం జరిగింది.